నువ్వు నిన్నటిదాకా లేవు. నువ్వు ఎక్కడో ఆఫ్ నిక్కర్లు వేసుకొని విదేశాల్లో స్విమ్మింగ్ పూల్లో విహారవేత్తలు చేస్తూ ఉన్నావు. నీ పక్కన కూర్చునే బ్రహ్మారెడ్డి, ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి, నీవు నీ తండ్రి కలిపి మాచర్లకు ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి 2019 2004 ఆ కాలంలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో సొంత మండలంలో 15 ఫ్యాక్షన్ మండలం జరిగిన పరిస్థితి, ఒక్క మీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత విలేజీలో మీ ప్రభుత్వం వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో సొంత విలేజీలో 13 ఫ్యాక్షన్ మర్డర్లు జరిగినాయి. అలాంటి వ్యక్తి నీ పక్కన నువ్వు కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి, 7 మందిని చంపిన కేసులో, మర్డర్ కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? సొంత బాబాయిని చంపిన కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? సొంత కొడుకును చంపిన కేసులో ఏమని ముద్దాయి బ్రహ్మారెడ్డి? వరుసకు బావని చంపిన మర్డర్ కేసు, ఫ్యాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్ బ్రహ్మారెడ్డి, అలాంటి వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకొని పల్నాడు ప్రాంతానికి వచ్చేసి మళ్ళీ ఫ్యాక్షన్ని రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నావా లోకేషన్? నేను అడుగుతా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్న పల్నాడు 2004 నుంచి ఇప్పటిదాకా కూడా మా కుటుంబం మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. 2004 నుంచి 20 సంవత్సరాలు ఎక్కడా కూడా ఫ్యాక్షన్కి సంబంధించి గొడవలు మేము పూర్తి స్థాయిలో కూడా అనిచేసిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఇలాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్రహ్మారెడ్డిని, తండ్రి కొడుకులు పల్నాడు ప్రాంతాన్ని ఏదో చెయ్యాలని ఇన్ఛార్జిగా పంపించి ఈరోజు నిప్పు రాజేసి గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇదందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే తెలుగుదేశానికి మొన్న వచ్చిన 23 సీట్లు కాదు కాదు 3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు లోకేష్. ఇది పల్నాడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న నువ్వు వచ్చిన పరామర్శ పేరుతో వచ్చి నువ్వు 4 దండలు చేసిన అడావుడికి పల్నాడు ప్రజలు చీకొడతా ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నారు. ఇవే కాదు, నిన్న లోకేష్ వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు మా బయోడేటాలోనే మాకు భయం లేదు. నేను తండ్రి కొడుకులు ఇద్దరిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు, లోకేష్, మీ బతుక్కి అసలు బయోడేటా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు తెలుగుదేశం పార్టీని దొంగలించిన దొంగలు, మీరు తెలుగుదేశం జెండాను దొంగలించిన దొంగలు, మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ మీద ఉన్న ఆస్తులను దొంగలించిన దొంగలు, మీరు మీకు అసలు బయోడేటా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను. లోకేష్, అసలు నీ బుర్రలో అసలు డేటా ఉందా అని అడుగుతా ఉన్నా. నీకు అసలు ఏపీలో ఆధార్ కార్డే లేని పరిస్థితి, అమరావతిలో ఆధార్ కార్డే లేని పరిస్థితి, నువ్వు హైదరాబాద్ నుంచి చుట్టపు సూపుగా వచ్చి పోయే పెయిడ్ ఆర్టిస్ట్, నువ్వా మా గురించి మాట్లాడేది, నువ్వా మాకు చెప్పేది, నీవు నేను రాయలసీమలో పుట్టాను, నాకు పౌరుషం ఉందని చెప్తా ఉన్నావు.
రాయలసీమ పౌరుషంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రాయలసీమ పౌరుషాన్ని చూయించేది సింహం లాంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా. మీ తండ్రి కొడుకులు రాయలసీమలో పుట్టినా మీరు గ్రామ సింహాలు మాత్రమే, మీ స్థాయి గ్రామ సింహాలే. అది గుర్తుపెట్టుకోండి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అవే కాదు, నీ పేరు మార్చుకో అని ఏదేదో నిన్న అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు నిన్నటిదాకా ఎక్కడో విహారవేత్తలు చేసి వచ్చేసి ఈ పూట అడావుడు చేస్తూ ఉన్నావు. నేను పల్నాడు ప్రాంతంలో మాచెల నియోజకవర్గానికి 4 సార్లుగా ప్రజలు తేలుకోబడి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని, గవర్నమెంట్ విప్పుగా పనిచేస్తూ ఉన్నాను, ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. నన్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నావు. ఏదైనా పిల్ల రాజకీయాల్లో పిల్ల శాస్త్రాలు ఉంటే నీవు నీ ఇంట్లో ఉండే నీ కొడుకు దేశాయికి చెప్పుకో, పల్నాడు ప్రాంత ప్రజలకు కాదు. గతంలో నువ్వు పల్నాడు ప్రాంతంలో పల్నాడు నీళ్లు తాగి ఉన్న పరిస్థితి కనిపించట్లే, వస్తే ఆ రకంగా మాట్లాడే పరిస్థితి కాదు. నువ్వు గతంలో కూడా నీ యొక్క చెంచాలని నాయకులను కూడా ఒకసారి పల్నాడు ప్రాంతానికి రౌడీజం చేయడానికి పంపించిన పరిస్థితి ఏమైందో లోకేష్ ఒకసారి గుర్తు చేసుకొని, నువ్వు అనవసరమైన మాటలు అనవసరమైన అబద్ధ ప్రచారాలు మానుకోవాలని నేను లోకేష్ని కోరుతా ఉన్నా. ముందు పల్నాడు ప్రాంతం నాయకుల పరిస్థితి ఏంది, మనం ఎవరిని పక్కన కూర్చోబెట్టుకున్నాం, ఎవరిని మనం ఇన్ఛార్జ్గా పంపించాం, ముందు అది తెలుసుకొని మాట్లాడు లోకేష్. అంతేకాని ఒకవేళ మీ నాన్నకు తెలియదేమో, మీ నాన్న అడిగి కనుక్కో, మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీ నాన్న వయసరీత్యా గత విషయాలు ఏమన్నా మర్చిపోయాడేమో లోకేష్, ఒకసారి ఇద్దరు కూర్చొని మీరు మాట్లాడుకోండి. ఫ్యాక్షన్ మళ్ళీ ప్రోత్సహించి పల్నాడుని అల్లకల్లోలం చేయాలని అంటే ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు లోకేష్. నువ్వేదైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా మా ముఖ్యమంత్రి గారిని నేను చూస్తూ ఉంటే సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుందో అదే నీ పరిస్థితి లోకేష్. అది నువ్వు మనసులో పెట్టుకొని వాస్తవాలు తెలుసుకో. ఈరోజు ఏదో జరిగిపోయిందని అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను లోకేష్, నువ్వు పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఏ గ్రామానికైనా రా, క్రియాశీలకంగా మీ కార్యకర్తలనే నాయకులనే ఇళ్ళకైనా వెళ్దాం. మీ నాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాలకి ఆ కుటుంబాలకి ఎంత న్యాయం జరిగిందో గడిచిన 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సహాయం చేశాడో ఈరోజు పోయి చూద్దాం. కావాలనంటే నువ్వు పల్నాడులో ఏ గ్రామానికైనా రా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కులాలు వర్గాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో వాళ్ళకి సహాయం చేసిన పరిస్థితి. ఈరోజు మీ క్రియాశీలక ఉండే మీ నాయకుల దగ్గరికి, మీ ఇళ్ళ దగ్గరికి పోయి చూద్దాం. నీకు ధైర్యం ఉంటే వచ్చే ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలో మీరు డబ్బా కొట్టుకొని అబద్ధాలు
ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. నువ్వేదో నాలుగు దండలేసుకొని పనులాళ్ళలో వచ్చి అడావుడు చేసి అక్కడేదో ఫ్యాక్షన్ రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు అమాయకులు కాదు లోకేష్. ఏది ఏమైనా పల్నాడు ప్రాంతంలో అడుగుపెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోటితో జాగ్రత్తగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను హెచ్చరిస్తాను.